ఏపీ మంత్రి డోలా వీరాంజనేయ స్వామికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా పాలేటిపాడులో పోలేరమ్మ తిరునాళ కార్యక్రమంలో మంత్రి పాల్గొనేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు ఎద్దులు బెదిరి మంత్రి ఢీకొన్నాయి. దీంతో క్రింద పడిపోయిన ఆయనకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక నాయకులు అప్రమత్తమై తప్పించడంతో ప్రమాదం తప్పింది. ప్రజాపరిషత్ పాలకవర్గ సభ్యుల పదవీ విరామణ కార్యక్రమం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సాంబశివరావు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో స్థానిక సంస్థల పాత్ర కీలకమన్నారు కలెక్టర్. తాను సైతం స్థానిక సంస్థల ద్వారా ప్రజా పోరాటాలతో ఈ స్థాయికి చేరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లంకావాసుల యోగక్షేమాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలుసుకోవడానికి పడవపై గ్రామాలకు చేరుకున్నారు. గ్రామంలోని రోడ్లన్నీ జలమయమై గృహాలను తాకిన వరద నీటిని పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల ఫిర్యాదుపై జిల్లా స్థాయిలో పరిష్కరించే వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ బ్యాడ్మింటన్, పీవీ సింధు, రామ్ చరణ్ పెంపుడు కుక్క బ్రాడ్ మధ్య ఆహ్లాదకరమైన కలయిక జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ కలయిక అభిమానులు సహా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయనగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న గోవధశాలలను గో సంరక్షణ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు పలు హిందూ సంఘాలు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే 200 గోవులను అమానుషంగా వధిస్తున్నారని ఆరోపించారు. సంస్కృతి, సాంప్రదాయాలకు, విద్యలకు నిలయమైన విజయనగరం నడిబొడ్డున ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు పలువురు. నెల్లూరు జిల్లా కావలి తుఫాన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 9 బాలికపై 53 మహబూబ్ బాషా అత్యాచారం కలకలం రేపింది. బాలికను నగ్నంగా సెల్ఫోన్తో ఫోటోలు తీసి బెదిరింపులకు దిగాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.